మనం ఎక్కడ ఉన్నాం? ప్యారిస్, ఏం చూసా ప్యారిస్ లో? ఈఫిల్ టవర్. నీకు ఈఫిల్ టవర్ కానీ ఇంపార్టెంట్ చూపిస్తా ప్యారిస్ లో. అదేంటి? మనదే ఊరు, గ్రంథశాల. మన క్యాపిటల్ పేరేంటి? అమరావతి. రెండు దేనికి ఫేమస్? బుద్ధుడు. ఆ బుద్ధుడు రిమైన్స్ నీకు ప్యారిస్ మ్యూజియం లో చూపిస్తా. అదేలా ఉంది ఇక్కడ. ఇంకా అది ఎలా తీసుకొచ్చారు? 1923 తీసుకొచ్చారు షిప్ లో. అవును. సో ఆ శిల్పాలన్నీ ఇక్కడ ఒక మ్యూజియం లో ఉన్నాయి. ఆహా, పేరేంటి మ్యూజియం? గుయిమెట్. గుయిమెట్. ఆర్ యు ఎక్సైటెడ్ టు సీ? ఓకే, లెట్స్ గో. ఇదే గుయిమెట్ మ్యూజియం. ఓకే, చూసావా? ఎక్కడ నుంచి వచ్చిందో? ఇదంతా డిఫరెంట్ డిఫరెంట్ ఏషియన్ కంట్రీస్ నుంచి వచ్చినాయి. ఓకే, ఓన్లీ ఏషియన్ కంట్రీసా? ఇంకేం లేదా? ఇంకేం లేదు. ఇవన్నీ చూడు, అది బుద్ధుడు అక్కడ, లార్జెస్ట్ బుద్ధ. సో ఇప్పుడు నువ్వు, నీకు ఒక సర్ప్రైజ్ చూపిస్తాను నేను. దా, నీకెలా తెలుసు ఇది డైరెక్ట్ వే అని? నేను ఆల్రెడీ వచ్చాను కాబట్టి. వచ్చావా? నేను 2013 లో వచ్చాను. ఓ, సి ఇక్కడ నీకు పేరు చూపిస్తా. ఇక్కడ చదువు. ఏంటిది? గంటసాల. ఆంధ్రప్రదేశ్. ఎస్. అమరావతి. ఎస్. ఇది చూడు, ఇది ఘనసాల నుంచి తీసుకొచ్చారు 1922 లో. ఇది ఒకటి ఉందా? ఇదిగో ఇక్కడ చూడు. ఇది నాగార్జున కొండ నియర్ టు అమరావతి, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్. ఓకే, ఇది కూడా నాగార్జున కొండ అక్కడ నుంచి. ఇంకోటి చూపిస్తాను ఘనసాలది. ద రియల్ బుద్ధ యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నాడు. ఘంటసాల బుద్ధ, ఆంధ్రప్రదేశ్, యాజ్ ఇట్ ఈస్. కొంచెం బ్రేక్ అయింది అక్కడ. అవును, సి ఇదిగో మన సాయిల్ ఇది. ఇట్స్ అవర్ సాయిల్ ఇన్ ప్యారిస్ మ్యూజియం, బుద్ధుడు. ఓకే, అగైన్ ఇక్కడ చూడు. ఇది ఎక్కడ దొరికింది? గోలి. అదక్కడ ఆంధ్రప్రదేశ్. ఎస్. ఇవన్నీ కూడా ఇండియాదా? సి ఇది ఎక్కడ? అమరావతి. అమరావతిలో దొరికింది. ఇది అమరావతి ఏంటి ఇప్పుడు? అవర్ క్యాపిటల్. ఈ స్టాచ్యూ ఇది వచ్చాడు, ఈ స్కల్ప్చర్ అమరావతి నుంచి తీసుకొచ్చారు ఇక్కడికి. ఓకే, అమరావతి పక్కన ఏముంది? ఘంటసాల. మళ్ళీ అగైన్ ఘంటసాల. అమరావతి ఎంత ఫేమస్, బుద్ధిజం కి ఘంటసాల కూడా అంత ఫేమస్. ఇదంతా ఎవరు? ఇదంతా బుద్ధుడి స్టోరీస్ అన్ని కూడా ఇలా స్కల్ప్చర్స్ లో చెక్కారు. ఇదిగో ఇది కూడా ఘంటసాలే. ఇది అమరావతి చూడు. ఇదేంటో తెలుసా? నీకు తెలుసు కదా బుద్ధుడిది. బుద్ధుడు ఒక రోజు రాత్రి అలా వెళ్ళిపోతా ఉంటాడు కదా, సో ఈ బికమ్ యోగి. సో అప్పుడు ఈ వీళ్ళందరూ, ఇది గుర్రం, దీని పేరు కంటక. కంటక. మన ఊరు పేరు ఏంటి? ఘంటసాల. మన ఊరు పేరు ఈ గుర్రం పేరు మీద వచ్చింది, కంటక శైల. కంటక శైల ఘంటసాల అయింది అలా ఓవర్ ఏ పీరియడ్. ఆ గుర్రం మీద బుద్ధుడు వెళ్ళిపోతాడు అన్నమాట ఒక రోజు రాత్రి. సో ఆ గుర్రపు ఇవి ఉంటాయి కదా ఫుట్, డెక్కలు అంటారు వీటిని తెలుగులో, అది శబ్దం రాకుండా ఆ పని వాళ్ళందరూ అలా మోస్తారు. ఇది బుద్ధుడి హిస్టరీలో చాలా ఫేమస్ వృత్తాంతం. ఇది ఇది మోస్ట్ ఫేమస్. ఇది అన్ని చోట్ల బుద్ధిజం ఉన్న ప్రతి చోట్ల నీకు ఈ స్కల్ప్చర్ ఉంటుంది. ఓకే అయిందా? ఇదిగో ఇది ఒకటి ఘంటసాల చూసావా? ఎన్ని ఎన్ని శిల్పాలు ఉన్నాయి? ఘంటసాల ఇక్కడ ఒకటి ఉంది మళ్ళీ. దా ఇదిగో ఇది మెయిన్ అమరావతి స్తూపం. ఇది స్తూపం, స్తూపం ఇలా ఉంటుంది. ఇది ఎక్కడ? ఇది నాగార్జున కొండ. ఇది నాగార్జున కొండ. నాగార్జున కొండ, ఇవన్నీ నాగార్జున కొండ. సో అమరావతి, నాగార్జున కొండ, ఘంటసాల. ఇంకా ఉన్నాయా ఇండియాలో ఈ స్కల్ప్చర్స్? లేకపోతే అన్ని తెచ్చేసారా? అన్ని తీసుకురాలా, ఇండియాలో ఇంకా ఉన్నాయి. ఇప్పుడు మన ఘంటసాల ఒక మ్యూజియం ఉంది కదా, అది మన డిస్ట్రిక్ట్ లో ఫస్ట్ బుద్ధిస్ట్ మ్యూజియం. అందులో చాలా స్కల్ప్చర్స్ నేను చూపించాను కదా ఘంటసాల వెళ్ళినప్పుడు. స్తూపం దగ్గర, స్తూపం ఎదురుగుండా ఒక మ్యూజియం ఉంది కదా, అక్కడ ఉన్నాయి కొన్ని. ఇవన్నీ ఏంటంటే 1922-23 ఆ టైంలో
మన వాళ్ళకి తెలియక వీళ్ళకి ఇచ్చేసారు, అంటే ఆల్మోస్ట్ 100 ఇయర్స్ ఏదో. మరి మన వాళ్ళు ఎలా తీసుకొచ్చారు, ఎవరు తీసుకొచ్చారు షిప్లో, మళ్ళీ ఎవరు తీసుకొచ్చారు? డూబ్రియల్ అని చెప్పి అప్పుడు ఏంటంటే ప్యారిస్ నుంచి అందరూ ఇండియా ట్రావెల్ చేస్తూ అక్కడ అక్కడ దొరికినవన్నీ కూడా కలెక్ట్ చేసుకొచ్చేవాళ్ళు. దే ఆర్ ఆర్టిస్టిక్ పీపుల్ కదా. సో దే ఆర్కియాలజీ, దేర్ ఇంట్రెస్టెడ్ అబౌట్ ద హిస్టరీ. సో వాళ్ళందరూ ఈ స్కల్ప్చర్స్ అన్ని ఇండియా నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రిజర్వ్ చేశారు. మోస్ట్ ఆఫ్ దెమ్ అన్ని బుద్ధులే. బుద్ధ ఉంది, హిందూయిజం ఉంది, అక్కడ లార్డ్ శివ ఉంది, తమిళనాడు, బీహార్ అందరూ ఉన్నారు. బట్ మనకి, మనం అమరావతి నుంచి వచ్చాం కాబట్టి, మన ఘంటసాల నుంచి వచ్చాం కాబట్టి దిస్ వీఆర్ ఇంట్రెస్టెడ్. ఇప్పటికీ మన ఘంటసాల్లో పొలం దున్నుతుంటే బయటపడతాయి ఇలాంటి, ఎక్కడెక్కడ ఇంకా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా డిస్కవర్ చేయలేదు, చాలా ఉన్నాయి. నువ్వు స్తూపం దగ్గర చూసావు కదా, మన బుద్ధ స్తూపం ఉంది కదా ఘంటసాల్లో మన ఇంటి పక్కన, సో సేమ్ అందులో కూడా ఉన్నాయి ఇంకా. సో అది దీని హిస్టరీ. ఇది కూడా అమరావతిలో దొరికింది. దిస్ అమరావతి. ఈయన పైన పడగ ఉంది కదా, లెట్స్ రీడ్ హియర్ నాగరాజ. సో ఇప్పుడు ఏమర్థమైంది నీకు? ఆ స్కల్ప్చర్స్ అన్ని ఇండియా నుంచి, కానీ వేరే వాళ్ళ ఇలా ఎసుకొచ్చేసి అవన్నీ చేశారు, అలా చేశారు. అవును. సో డిస్కవరీ. ఎస్ కరెక్ట్. ఓకే, గుడ్, బాయ్.